కేశవ్ లే బాబు లే కేశవ్ 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 కళ్ళు తెరు బాబు తలుపు తెరవండి నేను నా కొడుకుని చూడాలి తలుపు తీయండి తలుపు తీయండి ఏమండి ఈ అనర్థానికి కారణం నువ్వే రుక్మిణి కేశవ్కి దుస్థితి కలగడానికి నువ్వే బాధ్యురాలివి రుక్మిణి కేశవ్ ఆ తాత్యాతో కలిసి వ్యాపారం చేయడానికి నువ్వు ఒప్పుకోకపోతే వీడు ఆ బొంబాయికి వెళ్లేవాడు కాదు వీడికి ఆ మహమ్మారి అంటుకునేదే కాదు మీరు సదా నాకు సహాయం చేశారు మరి ఈరోజు ఎందుకు మౌనంగా ఉన్నారు మీరు ఏమైనా చెయ్యండి నా కొడుకుని కాపాడండి వాడి ప్రాణాన్ని భిక్ష అడుగుతున్నాను నేను మిమ్మల్ని కేశవ్కి నయం చెయ్యండి కేశవ్ని స్వస్థపరచండి
బాగానే ఉన్నావా నాన్న? ఎలా ఎలా ఉంది ఇప్పుడు నీకు? బాగానే ఉందమ్మా. ఈ కిటికీలు ఇంకా తలుపులు తెరుచుకోగానే నాకు తగ్గిపోయినట్టు అనిపిస్తుందమ్మా. లేవద్దు పడుకో. లేదమ్మా, ఇప్పుడు నాకు పడుకోబుద్ధి కావడం లేదు. నాకు ఎలా అనిపిస్తుందంటే అసలు నాకు ఏమీ అవ్వనట్టు. ఇది సాయి మహిమే అమ్మా, సాయి కృపే. ఇంకా ఈ గాలిలో గోధుమ పిండి వాసన నాకు తెలుసు, ఇది ఖచ్చితంగా సాయి చేసిన లీలే. ఆగండి.